హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అన్నం కాకుండా ఒక్కొక్కసారి పరాటాలు మన లంచ్ బాక్స్లో పెడతాం కదా, అలాంటప్పుడు కొంచెం కొత్తగా చాలా హెల్తీగా ఈ రెసిపీ ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి కాదండి, ఈవినింగ్ టైంలో స్నాక్ కావాలని అడిగినా సరే మనం ఫటాఫట్న చేసి పెట్టచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 1/2 కేజీ వరకు గోధుమ పిండిని 1 గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. నెయ్యి అయితే హెల్దీ కదా. ముందుగా ఈ పదార్థాలని బాగా కలపాలి, అంటే వాటర్ పోయకుండా కలపాలి. ఆ తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోటి మనం చక్కగా చపాతి పిండి కలుపుకోవాలి. మనం తీసుకున్న గోధుమ పిండికి సగం వరకు నీళ్ళు అవసరం అవుతాయన్నమాట. అవి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, బట్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చక్కగా ఈ చపాతీ పిండిని మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపుగా మనం బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసుకుంటే ఉడికిపోతాయన్నమాట. ఉడికిన ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇవి కూడా నేను 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని చక్కగా మ్యాష్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవడానికి బంగాళదుంపల మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 బాండీ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తగినంత ఉప్పు కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఆఖరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోండి. ఇది చల్లారితే స్టఫింగ్ బాగుంటుంది అన్నమాట. కొంచెం చల్లారబెట్టుకోండి. ఇది చల్లారేలోపు చపాతీలు చేసుకుందాం. మనం ఎంత అయితే చపాతీలు కావాలనుకుంటున్నామో అంత ఉండలు తీసుకొని చక్కగా చపాతీలు ఒత్తేసుకోవడమే. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా చపాతీలు ఒత్తుకోవాలన్నమాట. మీకు కావాల్సిన చపాతీలు ముందే ఒత్తేసుకోండి, కాల్చుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి అందులో కూడా నెయ్యి కానీ నూనె కానీ వేసి మనం చపాతీలు 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు ఎక్కువ కాల్చాలన్నమాట, అంటే మనకి చక్కగా స్పాట్స్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అది మనం పైకి పెడతాం అన్నమాట స్టఫింగ్ పెట్టడం కోసం. ఒకవైపు ఇలా స్పాట్స్ వచ్చిన తర్వాత మనం ఇలా దీన్ని పైకి పెట్టేసి దాని మీద మనం ఇందాక తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా స్టఫింగ్, ఆ స్టఫింగ్ పెట్టుకోవాలి. దానికంటే ముందుగా మీకు మరింత టేస్టీగా ఉండడం కోసం కొంచెం టమాటా కెచప్ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీని బదులు మీ ఇంట్లో చీజ్ ఉంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేసి ఒకసారి ఫోల్డ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మనం 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా అయితే పిల్లలు తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. పైన నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ కాల్చుకోండి. ఇలా మీకు నచ్చినని కాల్చుకోండి. ఇది నిన్న లంచ్ బాక్స్లో పెడితే ఖాళీ బాక్స్ వెనక్కి వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా లంచ్ బాక్స్లోకి కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా మీరు తయారు చేయొచ్చు. ఇలా నచ్చినన్ని కాల్చి వీటిని చిన్నగా కట్ చేసేసి మనం కొంచెం టమాటా కెచప్తో ఇచ్చామంటే పిల్లలు చాలా బాగా తినేస్తారు. అలాగే హెల్దీగా పెట్టినట్టు కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.